దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పిన ప్రాణాయామాన్ని మీరు తప్పు చేస్తే ఎలా ఉంటుందో నేను ముందే తప్పు చేసి చూపిస్తాను, మీరు ఎలా చేస్తారో అలా ఒకసారి చూడండి. ఎవరు కూడా ముందు తప్పు చేసి చూపించరు, కానీ మీ తప్పు మీకు తెలియదు, నేను చేస్తే మీకు తప్పు తెలుస్తుంది. ఎలా అంటే గాలి వెళ్ళింది వచ్చింది, శబ్దం వచ్చింది, కానీ దీర్ఘంగా పీల్చామా? అలా పీల్చి వదలటానికిను ఈ వదలటానికి తేడా చూడండి ఎంత ఉందో. కానీ గాలి సగం ఎక్కింది, సగమే బయటకు వచ్చింది. దీర్ఘశ్వాసల ప్రాణాయామం మనం చేసేది ఇలా. ఇక్కడి నుంచి ఊపిరితిత్తులు ఎంతవరకు అయితే ఉన్నాయి అంతవరకు విశాలంగా సాగదీయబడుతున్నాయి, పూర్తిగా మూయపడుతున్న ఆ ప్రక్రియలో. అంచేత లంగ్ కెపాసిటీ పెంచడానికి ఈ ప్రాణాయామం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నేను చూపించిన తప్పు మీరు చేయకూడదు. ఇప్పుడు నేను మొదటి ప్రాణాయామం అబ్డామినల్ భస్త్రిక చేసి చూపించాను, ఇక మీరందరూ చేయాలి. నేను చెప్పినట్లుగా మీరు నా మాటను వింటూ నేను చెప్పిన ప్రకారం మీరు కదులుతూ ఉండండి, వజ్రాసనంలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కాళ్ళు ఎవరికైతే నాకు వంగవో, వజ్రాసనం రాదో, ఇబ్బందిగా ఉంది అనుకుంటారో వారు సుఖాసనంలో బాసాపట్ట వేసుకుని అయినా కూర్చోండి, లేదా బల్ల మీద కానీ స్టూల్ మీద కానీ నడుము లైన్గా పెట్టి కూర్చోండి. నెక్స్ట్, చేతులు ఎలా ఉంటాయి? ఛాతి విశాలంగా ఉంటుంది, నడుము లైన్గా ఉంటుంది. నెక్స్ట్, నాలికను ఇందాక చెప్పినట్టుగా పైకి ఆనిచ్చేస్తారు, నోరు మూసేస్తారు. ఇప్పుడు మూతి ముక్కు కొంచెం చిట్లు ఇచ్చినట్టుగా మీరు పెట్టండి, కొంచెం ముడతలు వస్తాయి. మరీ బాగా అంత నెప్పులొట్టేటట్టు బిగబెట్టద్దు, మూతి ముక్కు కొంచెం చిట్లు ఇచ్చినట్టు బిగించినట్టు పెడతారు ఫోర్స్ కోసం. ఇట్లా పెట్టి రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని ఛాతి నిండుగా సాగేంత వరకు మీరు పీల్చుకోండి. ఇప్పుడు పూర్తిగా వదిలేసేయండి. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోవాలి. ఇక మీకు మీరు చేయాలి, నేను చెప్పేదాన్ని బట్టి. కళ్ళు మూసుకోండి, రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని ఛాతి నిండుగా సాగేంత వరకు పీల్చండి. పూర్తిగా వదిలేటట్లుగా ప్రయత్నం చేయండి. శబ్దం అయిపోయినప్పటికీ వదులుతూ ఉండండి. కంప్లీట్గా వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు రెండు ముక్కు రంధ్రాల ద్వారా ఛాతి నిండుగా పీల్చండి. పూర్తిగా ఖాళీ చేయడానికి ప్రయత్నం చేయండి. శబ్దం అయిపోయినా సరే వదలండి. చివరి భాగాల్లో ఊపిరితిత్తులు మూసుకోవటం ఎక్స్పీరియన్స్ మీకు అవుతుంది. మళ్ళా దీర్ఘంగా గాలి తీసుకుని పూర్తిగా ఖాళీ చేయడానికి ప్రయత్నం చేయండి. కొలిమి దగ్గర తిట్టి వలె ఊపిరితిత్తులు మూసుకుంటున్నాయా సాగుతున్నాయా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా మీరు ఒక 5-6 సార్లు 7-8 సార్లు చేస్తే అలవాటైపోతుంది. ఈ మూతి ముక్కు బిగింపు ఎవరికైతే పెట్టడం మనం చెప్పినట్లుగా కుదరదో వారికి నష్టమేముండదు, ఎక్కువ గాలి వెళ్ళదు, ఎక్కువ గాలి బయటికి రాదు, అంతే తప్ప దోషమేమీ లేదన్నమాట. నేను సరిగా చేశానా లేదా అని అనుమానం మీకు అక్కర్లేదు. చేయకపోయినా నష్టం రాదు ఈ దీర్ఘశ్వాసల ప్రాణాయామంలో. చేస్తే బాగా లాభం వస్తుంది, సరిగా చేయకపోతే లాభం కొంచెం తగ్గుతుంది తప్ప నష్టం ఉండదు. మీలో ఎవరికైనా గాలి వదిలేటప్పుడు కొంతమందికి నోట్లో గాలి వచ్చేస్తుంది, అట్లా అది అలవాట్లేక నోరు మనం చెప్పినట్టు నాలుగు పైకి పెట్టి ముగిస్తే ఫ్రీ అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఇలా చేసి 5-6 సార్లు అనేసరికి చెవులు కొంచెం దెబ్బడైనట్లుగా ఏదో ఇట్లా అనుకోవాలనిపిస్తుంది. కొంతమందికి శ్లేష్మాలు అలా ఉండి కొంచెం కదలికల వల్ల అడ్డైనట్టు అనిపిస్తుంది, అది ఆటోమేటిక్గా అది కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, దాని గురించి కూడా పట్టించుకోకర్లేదు. ఇప్పటి వరకు మనం మొదటి ప్రాణాయామం అబ్డామినల్ భస్త్రిక నేర్చుకోవడం జరిగింది. అంటే అలవాటు అయిన తర్వాత నుంచి ఎక్కువసార్లు చేస్తే మంచిది అనుకుంటున్నాం. కాస్త ప్రారంభంలో 5-6 సార్లు చేసి ఆపాలని మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. Thank you.
ఎవరికైనా ఎంతసేపు వజ్రాసనంలో కూర్చునుంటే కాళ్ళు నొప్పలు అనిపిస్తే వారిని తీసేసి ఫ్రీగా మీరు శోకాసనంలో కూర్చోవచ్చు.